పట్టాంచెరు నియోజకవర్గంలో మూడు డివిజన్లు ఉన్నాయి, జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. మూడు డివిజన్లలో రామచంద్రపురం డివిజన్లో అయితే ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ రామచంద్రపురం డివిజన్కి సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ మాట నేను చెప్పడం కాదు, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ ప్రతిరోజు జనాల మధ్యలో ఉంటారు. ఉదయం 8 గంటలకు రోడ్డు మీదకి వస్తారు, సాయంత్రం వరకు కాలనీలో తిరుగుతూ ఆ పనులు ఎట్లా ఉన్నాయనేది పర్యవేక్షిస్తూ కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదిస్తూ ఇక్కడ ఉన్న జనాలకు అండగా నిలబడుతున్నారు, ఈ సమస్యల పరిష్కారం దిశగా అడుగులేస్తున్నారు. మనతో పాటు నగేష్ గారు ఉన్నారు. నగేష్ గారిని చాలా విషయాలు అడగాలి. ముందుగా ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా నడుస్తూ ఉన్నాయి? నిజంగా మీతో పాటు పర్యటన అంటే మాకు కొంచెం భయం వేస్తుంది. ఎండలో సైతం మమ్మల్ని నడిపిస్తారు, మీరు రెస్ట్ తీసుకోరు, మమ్మల్ని మీతో పాటు నడిపిస్తారు, ఎట్లా అనిపిస్తుందండి? ఏం నడుస్తూ ఉన్నాయి వర్క్స్? నమస్తే. సో ఏం లేదు, గతంలో ఎలక్షన్లో మనం ఈ మాట ఇచ్చిన ప్రకారంగా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించిన ఉద్దేశంతో మరి జీహెచ్ఎంసీ ద్వారా మా జిల్లా మంత్రి హరీష్ రావు గారు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు సహకారంతో ఖచ్చితంగా ఈ 150 డివిజన్లలో అభివృద్ధి లోపల మౌలిక సదుపాయాలు కల్పించడం లోపల ఈ డివిజన్ని ముందుంచాలన్న ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రజల అవసరాలను తీర్చినప్పుడే మరి ప్రజలు మనకు దగ్గరకు వస్తారు. కాబట్టి ఉదాహరణ మీరు చూస్తారు, ఇప్పుడు మేము ఈ కాలనీకి వస్తున్నామంటే దాదాపు ఒక 50-60 మంది ఉన్నారు ఇక్కడ. సో పని చేస్తామని నమ్మకం వాళ్ళకు ఉన్నది కాబట్టి తప్పకుండా వారు మాకు ఆదరిస్తారు, తప్పకుండా వారికి కావాల్సినటువంటి వసతులు సదుపాయాలు కూడా మేము కల్పిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఈ సాయినగర్ కాలనీలో ప్రస్తుతం మనం తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ రోడ్లు పెద్ద ఎత్తున రోడ్డు పనులు జరుగుతున్నాయి. లింక్ రోడ్లను కూడా పూర్తి చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. చిన్న చిన్న బిట్లు పాడైపోతే కాంట్రాక్టర్లతో మాట్లాడి దగ్గరుండి వేపిస్తున్నారు. ఈ ఫండ్ అంతా ఎక్కడి నుంచి వస్తూ ఉంది? పక్క డివిజన్లో ఏమో ఫండ్ లేక ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి కార్పొరేటర్లు ఆఫ్ ద రికార్డ్ చెప్తూ ఉన్నారు. లేదు, మా గతంలో 2009 మేము మా మిసెస్ కార్పొరేటర్గా చేసినప్పటి నుండి మరి ఇంతకుముందు మనం గతంలో ఉమ్మడి కార్పొరేటర్గా చేసినాం, అనుభవం ఉన్నది ఉమ్మడి కార్పొరేటర్ అంటే. ఇప్పుడు 2 డివిజన్లు అయినాయి, తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అధికారుల సహకారంతో నిరంతరం కూడా మేము ఒకవేళ మా మిస్సెస్ ఇక్కడ ఉంటే కూడా నేను హైదరాబాద్లో ఉంటా, అభివృద్ధి విషయం లోపల నిధుల విషయం లోపల ఖచ్చితంగా జోనల్ కమిషనర్ కానీ జీహెచ్ఎంసీ లోకేష్ కుమార్ కానీ ఖచ్చితంగా కలిసి ఈ ప్రాంత సమస్యలు వివరించి నిరంతరం కూడా వారి యొక్క బాగా ఇబ్బంది పెడుతున్నాం వాళ్ళని నిధులు కావాలని చెప్పేసి ఆ విధంగా ఖచ్చితంగా మాకున్న అనుభవంతో మాకున్న మంచితనంతో ఖచ్చితంగా ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా ఈ నిధులు తీసుకొస్తున్నాం. జీహెచ్ఎంసీ ద్వారా ఎవరు సాధ్యపడతలేదు, అయినప్పటికీ కూడా మేము సాధిస్తున్నాం దాన్ని. అంటే రామచంద్రపురం డివిజన్లో కార్పొరేటర్గా పుష్పమ్మ గారు తిరుగుతూ ఉన్నారు, మీరు కూడా కురమ సంఘానికి సంబంధించి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఓ పక్క సంఘాన్ని చూసుకుంటూ ఇక్కడ ఏవైతే డెవలప్మెంట్స్ వర్క్ ఉన్నాయో మీ ప్రయత్నం మీరు చేసి నిధులు తీసుకొస్తూ ఉన్నారు. పుష్ప నగేష్ దంపతులు పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయితే బాగుండు అని చెప్పి చాలామంది ఒక మాట లేవనెత్తున్నారు. మేము నిన్న గుమ్మడిదల వెళ్ళినప్పుడు కూడా కొంతమంది ఈ మాటను తీసుకొస్తున్నారు. ఎందుకు ఈ వాదన వస్తూ ఉంది? నిజంగానే మీకు ఏమన్నా ఉందా మనసులో ఎమ్మెల్యే కావాలని చెప్పి? అంటే ఖచ్చితంగా రాజకీయంగా ఎదిగినప్పుడు ఇంకా ఎదగాలనే ఉంటుంది ఎవరికైనా సరే, ఖచ్చితంగా కార్పొరేటర్ కావాలి, తర్వాత ఎమ్మెల్యే కావాలి, తర్వాత ఉన్నది ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా అవకాశం అయితే ఖచ్చితంగా ఈసారి ఈ పడంచేరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక బీసీ కోటలో ఖచ్చితంగా ఒక బీసీలకు ఇస్తామంటే మొదటి స్థానం నుంచి బీసీలకు ఉంటే ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం. ఎందుకంటే మరి ఈ బడుగు బలైన వర్గాలకు చాలా సీట్లు తక్కువ ఉన్నాయి. ఉమ్మడి జిల్లా యూనిట్ తీసుకుంటే కూడా తప్పకుండా అవకాశం వస్తే తప్ప ఖచ్చితంగా మేము లైన్లో ఉంటాం. అంటే హరీష్ రావు గారి ప్రియ శిష్యుడిగా పుష్ప నగేష్ గారు బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పటాన్చెరు టికెట్ నాకు ఇవ్వాల్సిందే అన్న అని చెప్పి పట్టుబడుతున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. కొంతమంది బయట ప్రచారం చేస్తున్నారు, మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే గట్టిగా పట్టుబడుతూ ఉన్నారు. అట్లేం లేదు, ఎవరికైనా సరే రాజకీయం ఎదగాలనే ఉంటుంది. గతంలో కార్పొరేటర్ చేసినాం, ఉమ్మడి కార్పొరేటర్ చేసినాం, మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినాం, ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క డివిజన్లో కూడా మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలే అంటారు ఆ వాడదన ఏమని, వీరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని చెప్పేసి ప్రజల నుంచి వస్తుంది ఆ డిమాండ్ తప్ప. సరే మాకు కూడా ఆలోచన ఉంది లేదని కాదు, ఖచ్చితంగా మేము కూడా బీసీలకు ఇస్తే ఖచ్చితంగా మాకు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అంటే ఇదే నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గూడెం మహిపాల్ రెడ్డికి పుష్ప నగేష్ దంపతులకి పడదు, వీళ్ళ మధ్య చాలా గ్యాప్ ఉంది అని చెప్పి కూడా ఒక ప్రచారం బయట నడుస్తుంది. నిజంగానే మీ అభివృద్ధి కార్యక్రమాలకి ఎమ్మెల్యే గారు ఏమైనా అడ్డుపడుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారి సహకారంతో మీ పని చేస్తామని చెప్పినాము. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మాకు అడగడంలో ఆశపడలో తప్పు లేదు, అయినప్పటికీ కూడా ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇచ్చినా
ఇంకా 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 ఇతర ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ జెండానే ఎగరేయడం తప్ప ఇక్కడ ఇంక ఏరే పార్టీకి ఏ అవకాశం లేదు. కాంగ్రెస్ బీజేపీ కూడా అవకాశం లేదు. ఇక్కడ గత 10 సంవత్సరాలకు ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ వల్లనే అభివృద్ధి జరిగింది. జిల్లా మంత్రి మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పాతీది టీఆర్ఎస్ జెండానే ఖచ్చితంగా ఆశపడడం తప్పలేదు. ఆశ పడుతున్నాం మేము ఇట కానీ ఎవరికి ఇచ్చినా పార్టీకి నిర్ణయించి టీఆర్ఎస్ పార్టీకి గెలిపిస్తాం. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మీతో టచ్లోకి వస్తున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మీలాంటి బలమైన నాయకుడు మా పార్టీలో చేరితే బాగుంటుందని చెప్పి వాళ్ళు సంప్రదింపులు చేస్తున్న మాట వాస్తవం కాదా? మీరు ఎవరితోనైనా టచ్లో ఉన్నారా? ఎవరితోనైనా మాట్లాడుతున్నారు? ఏం లేదు, మేమంతా పార్టీల ఖచ్చితంగా మాకు పనిచేశారు. గతంలో మాకు ఏ పార్టీకి సంబంధించిన వారికి మీకు మొన్న టీఆర్ఎస్కి వెళ్ళి బి ఫామ్ తీసుకున్నారు, మాకు అందరు చేసారు, అన్ని పార్టీల వాళ్ళు చేసారు మాకు. ఎందుకంటే మా రిలేషన్షిప్ అట్లా ఉంటుంది, ఏమని మా ప్రేమ ఆప్యాయత మా పలకరింపు ప్రతితో సత్సంబంధాలు అవి ఉంటాయి కాబట్టి ఆ విధంగా వార్త వస్తుంది. ఏమి కానీ ఎవరితో అట్లాంటి వార్త ఏం లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం. టీఆర్ఎస్ పార్టీ తరపున టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం. ఆశ పడుతున్నాం తప్పులేదు. మా ఆశ అయితే మాకున్నది లేదని కాదు, అయినప్పటికీ కూడా ఎవరికి ఇచ్చినా పార్టీకి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటాం. ఇక్కడ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా మీరు టికెట్ అడగటంలో ఎటువంటి ఇది లేదు. అయినప్పటికీ పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేని డిసైడ్ చేసేది బీసీ ఓటర్లు, అంటే బీసీ ఓటర్లు పెద్ద ఎత్తున ఉన్నారు. బీసీలకు అసలు అవకాశం రావాలి అని చెప్పి ఒక వాదన తెర మీదకి వచ్చింది. చాలామంది మీ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు కూడా మేము పోటీలో ఉన్నామని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. నిజంగానే బహుజనులకు అవకాశం రావాల్సిన అవసరం పటాన్చెరు నియోజకవర్గంలో ఉందా? మీ పార్టీకి కూడా ఈ విషయాన్ని మీరు తీసుకెళ్లాల్సిన బాధ్యత కుర్మ సంఘానికి సంబంధించిన జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఏమైనా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా మీరు? తప్పకుండా బహుజనులకు బీసీలకు రాజాధికారం రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆశ ఉన్నది. ఖచ్చితంగా వారి వాట ప్రకారంగా ఏదో జనాభా ఆధారంగా వారి కాట ప్రకారంగా మరి ఇక్కడ సీట్లు కేటాయించట్లేరు. ఉమ్మడి జిల్లాలో కూడా ఖచ్చితంగా బహుజనులకు బీసీలకు 2 ఎమ్మెల్యే సీట్లు 1 ఎంపీ సీటు ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటి మీ లక్ష్యం ఏంటి? ఈ పటాన్చెరు నియోజకవర్గంలోనే మీ డివిజన్ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది. ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి డివిజన్ వ్యాప్తంగా, రోడ్లు కానివ్వండి, కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ పూర్తి చేయడమే మీ లక్ష్యంగా పెట్టుకున్నారా? మేము ఇంకో 6 మంత్స్ పెట్టుకున్నాం. 6 మంత్స్ టార్గెట్ లోపల దాదాపు ఒక 10 కోట్ల రూపాయలు ఇక్కడ ఫండ్స్ తీసుకురావాలి మౌలిక సదుపాయాల దాని గురించి. ఖచ్చితంగా అన్ని ఖాళీ లోపల ఖచ్చితంగా ఇక్కడ పనులు చేసి చూపించాలి. మా ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు ఏదైతే మెచ్చి ఓట్లు వేసిర్రో, ప్రజలే ఖచ్చితంగా వీళ్ళు ముందుకెళ్లాలని చెప్పేసి ఆలోచన ప్రజలు తీసుకొస్తారు కాబట్టి అభివృద్ధి లోపల ఖచ్చితంగా ఈ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించి ఈ యొక్క డివిజన్ను జిహెచ్ఎంసీలో నంబర్ 1 డివిజన్గా ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చివరిగా సందర్భం వచ్చింది కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. చాలా డివిజన్లోకి మేము వెళ్ళినప్పుడు కార్పొరేటర్కి జనాలకి మధ్య చాలా గ్యాప్ ఉంది. కార్పొరేటర్ని కలవాలంటే వాళ్ళు ఇంటి ముందు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మీరు ఏ కాలనీలోకి వెళ్ళినా సుమారు 50 నుంచి 100 మంది వరకు ఆ కాలనీ వాళ్ళు మీతో మమేకమై మీతో పాటు నడుస్తున్నారు. నిజంగా వాళ్ళ సహకారం వల్లే మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారనుకోవచ్చు. ఎట్లా ఉంటుందండి ఇవన్నీ చూస్తే మనసులో ఏమనిపిస్తుంది? సంతోషం ఉంటుంది, ఇంకేముంటుంది. ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, మంచి సంకల్పాలు కాబట్టి ఈరోజు సరే కావాల్సింది చేయాలి. ప్రజల సంతోషం ఉంటే ప్రజలలో ఉండి ప్రజలతో మమేకం అయితే అసలు అలసట తెలియదు, ఆలోచన కూడా రాదు. మేము ఈరోజు పొద్దున్న లేచిన నుంచి మా మిస్సెస్ కానీ మేము కానీ ఒక్క ఓటేసి ఇద్దరం పనిచేస్తున్నాం. ప్రజలకు ఇద్దరం అందుబాటులో ఉంటున్నాం, ఇద్దరు ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. ఖచ్చితంగా ఆ విధంగా ప్రజల సత్సంబంధాలను కొనసాగించుకుంటూ ప్రజల ప్రేమను పొందుతూ ఖచ్చితంగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించిన ఉద్దేశం ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎలక్షన్స్లో మనకు మాట ఇచ్చారు, మాట ప్రకారంగా నమ్మకంగా మనకు ఓట్లు వేసి అప్పచెప్పారు కాబట్టి ఆ బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఏ కార్యక్రమం చెప్పినా ఎవరు చెప్పినా ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు లైట్లు అని చెప్పారు. ఎలక్ట్రిషియన్ ఏం లైన్ ఉండగానే ఎలక్ట్రికల్ ఏం పిలిపించే ప్రశాంత్ వచ్చినా కదా ఇక్కడే ఉన్నాడు. అట్లా ఆ విధంగా ప్రజలు ఏం అవసరం అడిగినా ఏమి ఎప్పుడేమి అడిగినా క్షణాలు తీర్చాలన్న సంకల్పం మాలోపడి ఉన్నది. ఆ విధంగా ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి. ప్రతిపక్షాలకు ఎవరు కూడా మనకు మీద ఏలెత్తి చూపే విధంగా ఆ అవకాశం రానియకూడని ఉద్దేశంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మొన్న ఎలక్షన్లప్పుడు మాకు బీ ఫామ్ ఇచ్చినప్పుడే తెలిసిపోయింది గెలుస్తామని చెప్పేసి మిగతా పార్టీ వాళ్ళు కూడా మా పైన నిలబడడం కూడా ఎన్కార్డు వేసారు. మీరు కూడా చూసారు నిన్ననే మొన్న మీ వీడియో ఒకటి ఎలక్షన్లప్పుడు వీడియో ప్రచారంలో వచ్చినప్పుడు చూసాను నేను, ఇంకో గూగుల్లో కొట్టినప్పుడు చూస్తే ఆ గుర్తుకొచ్చింది మీరు అడిగిన ప్రశ్నలప్పటికి కూడా. ఖచ్చితంగా మొన్న కూడా మీరు ప్రకటన ప్రగతిలో అడిగారు మరి కొబ్బరికాయ కొట్టిన వరకే మీరు అవుతాయా పనులు ముందుకెళ్తాయన్నాడు. ఈరోజు 100% కాలం వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఈరోజు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇచ్చిన హామీలు ముందే చెప్పినాం కాలం వాళ్ళకి, ఇంకా 6 మంత్స్ వరకు ఏం అడగొద్దు మమ్మల్ని, ఇబ్బంది ఉండదు ఫండ్స్ ఏం లక్ష్మణ్ అన్న, 6 నెలల వరకు ఏం ఫండ్స్ రావు మీ కాలనీకి, 6 మంత్స్ తర్వాతనే
మీ కాలేజీకి మళ్ళీ అవకాశం ఉంటుంది. దాదాపు ఇప్పుడే ఒక 3 కోట్ల రూపాయలు కూడా ఎస్టిమేట్స్ చేయడం జరిగింది అధికారులతోటి. ఇప్పుడు ఈ రోడ్డు కూడా మనమే వేయాల్సి వస్తుంది 40 ఫీట్ రోడ్ గిట్ట. ఇంకొక రోడ్ నెంబర్ 1 కూడా చెప్పారు వెంకటేశ్వర అన్న గిట్ట అలగిట్ట. ఖచ్చితంగా 3-3.5 కోట్లతోటి ఒక ప్రణాళిక బద్ధకంగా ఎస్టిమేట్ చేసుకొని ఈ కాలనీ గురించి ఆ విధంగా ఏ కాలనీకి ఎంత బడ్జెట్ కావాలి అనేది విషయం మీద దాదాపు మేము చేసినాం. దాదాపు చేస్తే 26 కోట్లు అవుతుంది. దాదాపు 20 ఖాళీలు ఉన్నాయి. 27-30 కోట్ల రూపాయలు అయితే మౌలిక సదుపాయాలు ఈ ఖాళీలకు సంబంధించి ఈ డివిజన్ సంబంధించింది పూర్తయితే ఆ దశగా ఓ 6 మంత్స్ 1 ఇయర్ల టార్గెట్ పెట్టుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా లక్ష్యాన్ని పెట్టుకొని మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా అభివృద్ధి విషయం లోపల లక్ష్యం నెరవేరే వరకు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఓవరాల్గా రామచంద్రపురం డివిజన్కి సంబంధించి కార్పొరేటర్ పుష్ప నాగేష్ ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు. 150 డివిజన్లు ఉన్నాయి ఈ జీహెచ్ఎంసీ పరిధిలో. ఈ 150 డివిజన్లలో రామచంద్రపురం డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని చెప్తున్నారు. ఒక మాట వినపడుతూ ఉంది పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా. రామచంద్రపురానికి సంబంధించిన పుష్ప నాగేష్ దంపతులు రేపు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే బరిలో ఉన్నారని చెప్పి ఏవైతే ఒక ప్రచారం జరుగుతుందో దానికి కూడా ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఇక్కడ పనిచేస్తున్న నాయకుడిగా టికెట్ అడగటంలో ఎటువంటి ఇది లేదు. ఖచ్చితంగా తాను రేసులో ఉన్నానని చెప్తూ ఉన్నారు. పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకొక విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే బయట ఒక ప్రచారం నడుస్తూ ఉంది బీజేపీతో పాటు కాంగ్రెస్ నాయకులతో పుష్ప నాగేష్ టచ్లో ఉన్నారని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఖండించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాగేష్ గారు. ఖచ్చితంగా తాను టీఆర్ఎస్ పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఒకవేళ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వచ్చినా పనిచేసి పార్టీని గెలిపించేందుకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి పుష్ప నాగేష్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ 16 రామచంద్రపురం డివిజన్ నుంచి.